श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः लक्ष्मी माता मी భక్తులపై నీ కృపని నీ దృష్టిని చూపించు తల్లి మా నిర్ధనతను దూరం చెయ్యి లక్ష్మీ మాతా ఈ కథను వినేవారికి చెప్పేవారికి ఊకారం చేసేవారికి కూడా నీ కృపతో వారి జీవితాలలో అమృత వర్షాన్ని కురిపించు జై మాతా లక్ష్మికి జై ఈ లక్ష్మీ అమ్మవారి కథను వినడం వలన విష్ణువు సమేతంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది మనము అందరము కలిసి లక్ష్మీ అమ్మవారి కథను విందాము మీరు లక్ష్మీ అమ్మవారు భక్తులు అయినట్లయితే జై మహాలక్ష్మి అని కామెంట్ బాక్స్ లో రాయండి మీకు మహాలక్ష్మీదేవి వాహనం తెలిసినట్లయితే దాని పేరును కూడా మీరు కామెంట్ బాక్స్ లో చేయండి రాయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కథను ప్రారంభిద్దాము ఒకసారి ఒక సేటు ఆత్మహత్య చేసుకోవడానికి నది వైపుగా వెళ్తూ ఉన్నాడు అక్కడ ఒక సాధువు ఉన్నాడు సాధువు ఆ సేటును ఆపి నువ్వు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు కారణాన్ని చెప్పమని అడిగాడు సేటు చెప్పాడు నాకు వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి అందుకే నేను చనిపోదామని అనుకుంటున్నాను అని చెప్పాడు ఆ సాధువు నవ్వుతూ చెప్పాడు ఏంటి ఇంత చిన్న విషయానికే మరణిద్దామని అనుకున్నావా నువ్వు నా కూడారా నేను నీకు నా తపోశక్తితో లక్ష్మీదేవిని నీ ఎదురుగా సాక్షాత్కరింప చేస్తాను ఆమెను నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అది అడుగు ఆ సేటు ఆ సాధువు కూడా వెళ్ళాడు ఆ సాధువు కుటీరంలోనికి ఇద్దరు కూడా వెళ్ళారు ఆ సాధువు సాక్షాత్తు లక్ష్మీదేవినే సాక్షాత్కరింప చేసాడు లక్ష్మీదేవిని చూడగానే ఆ సేటు అవాక్కైపోయాడు అమ్మవారిని చూసేసరికి ధనం అడగడం మర్చిపోయాడు అమ్మవారిని చూస్తూ చూస్తూ సేటు యొక్క దృష్టి అమ్మవారి పాదాలపై పడింది అమ్మవారి పాదాల నిండా కూడా మట్టి అంటుకుని ఉంది సేటు అడుగుతున్నాడు అమ్మా నీ పాదాలకు ఈ మట్టి ఎలా అంటుకుంది అని అడిగాడు అప్పుడు లక్ష్మి అమ్మవారు చెప్తుంది బిడ్డ చాలామంది భగవంతుడు కావాలి అని కోరుకోరు కేవలము నేను మాత్రమే కావాలి అని కోరుకుంటారు ఆ పాపాత్ములు నా పాదాలపై వారి తలను ఉంచి పాపాలతో నిండిన వారి తలను నా పాదాలపై ఉంచుతారు రుద్దుతారు వాళ్ళ తలలో ఉన్న ఆ పాపాలు నా పాదాలకు అంటుతున్నాయి ఆ మాటలు చెప్పి లక్ష్మీదేవి అక్కడ నుండి అంతర్ధ్యానమైపోయింది సేటు అయ్యో లక్ష్మీమాత వచ్చింది నేను ధనాన్ని అడగలేదు అని తను బాధపడుతూ ఉన్నాడు సేటు ఆ సాధువు పాదాలపై పడి మళ్ళీ వేడుకుంటున్నాడు మళ్ళీ అమ్మవారిని నా ముందు సాక్షాత్కరింప చేయమని ఇంతలో సాధువు అన్నాడు ఏమీ బాధపడకు నేను మళ్ళీ లక్ష్మీ అమ్మవారిని పిలుస్తాను అని చెప్పి మళ్ళీ ఆ సాధువు లక్ష్మీ అమ్మవారిని పిలిచాడు మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసరికి ఆమె పాదాలు అయితే మెరుస్తూ ఉన్నాయి కానీ తన తల మీద జుట్టు అంతా కూడా మట్టిగా ఉంది సేటు మళ్ళీ అవాక్కయ్యి ధనం అడగడం మర్చిపోయాడు అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు అమ్మా నీ తలపైన మట్టి ఎలా అంటుకుంది అప్పుడు లక్ష్మీదేవి అంటుంది ఇది మట్టి కాదు ఇది ప్రసాదము ఎవరైతే భగవంతుడు మాత్రమే కావాలని కోరుకుంటారో నన్ను కోరుకోరో అటువంటి భక్తుల యొక్క పాదాలపై నేనే స్వయంగా నా శిరస్సును ఉంచుతాను వారి చరణాల యొక్క మట్టితో నా శిరస్సున ఈ మట్టి అంటుకుంది లక్ష్మీదేవి ఆ మాటలు చెప్పి మళ్ళీ అంతర్ధ్యానమైపోయింది సేటు మళ్ళీ డబ్బులు అడగడం మర్చిపోయాడు మళ్ళీ సేటు ఏడుస్తూ ఆ సాధువు యొక్క పాదాలపై పడ్డాడు సాధువు నవ్వుతూ అడిగాడు నువ్వు ఏడవకు నేను మళ్ళీ లక్ష్మీ అమ్మని పిలుస్తాను ఆ సేటు ఏడుస్తూ చెప్తున్నాడు లేదు స్వామి మీరు నాపై చాలా కృపను చూపించారు నాకు జీవితంలో అన్నింటికంటే గొప్ప పాఠం లభించింది నాకు ఇప్పుడు ధనం అవసరం లేదు నాకు మిగిలి ఉన్న జీవితంలో భగవంతుడు భజననే చేస్తాను సాధువు చెప్పాడు నీ కళ్ళు తెరుచుకున్నాయి దీనికన్నా గొప్ప విషయం ఏముంటుంది
ఎవరైతే ధనం వెనకాలే పరిగెడుతూ ఉంటారో ఏదో ఒక సమయంలో వారి దగ్గరికి ధనం అయితే వస్తుంది। భగవాన్ విష్ణువు అంటే భగవంతుడు వారి దగ్గరికి ఎలా వస్తారు ఎక్కడైతే విష్ణు భగవానుడు ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది। నువ్వు ఆరాధనలతో పూజలతో తపస్సులు పుణ్యాలు చేయి ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారే నీ దగ్గరికి స్వయంగా వస్తుంది। లక్ష్మీ అమ్మవారు నీకు విషయాన్ని చెప్పింది నువ్వు దానిని అర్థం చేసుకున్నావు నీ జీవితము సార్థకమైంది నేను నీ మనసు ఇంకా హృదయం యొక్క పరివర్తన వల్ల చాలా సంతోషంగా ఉన్నాను నేను నీకు లక్ష్మీ అమ్మవారు ఇంకా నారాయణుల ఒక కథను చెప్తాను ఈ కథను అమ్మ భక్తులకు మాత్రమే చెప్తాను ఎవరి మనసులో అయితే ఎటువంటి దుర్బుద్ధి కూడా ఉండదో వారు భగవంతుడిపై లీనమై ఉంటారో వారు ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి ఈ కథను ప్రశాంతమైన మనసుతో వినండి। ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో చెప్పారు భూలోకంలో ఎంత భక్తి పెరిగిపోయింది అందరూ కూడా నారాయణ నారాయణ అంటూ ఉంటున్నారు। నారాయణుడు చెప్పిన మాటలు విని లక్ష్మీదేవి అంటుంది మీకోసం కాదు నన్ను పొందడం కోసమే భక్తి అనేది పెరిగిపోతుంది జనము లక్ష్మీ లక్ష్మీ అనడం లేదు అని నారాయణుడు అనేసరికి మీకు విశ్వాసం లేకపోయినట్లయితే పరీక్షిద్దాము జనాలు అందరికన్నా ఎవరిని ఎక్కువగా స్మరిస్తున్నారు అని ఎవరి నామాన్ని జపిస్తున్నారు అని దాని తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుని రూపంలో ఒక ఊరిలోనికి వెళ్ళారు। ఒక ఇంటికి వెళ్ళి వారు తలుపులను కొట్టారు ఆ ఇంటి యజమాని తలుపులను తెరిచి అడుగుతున్నాడు ఎవరు మీరు అని అప్పుడు నారాయణుడు అంటున్నాడు నేను మీ గ్రామంలో కథలు కీర్తనలు చెబుదామని అనుకుంటున్నాను। అప్పుడు ఆ ఇంటి యజమాని అయిన సేటు ఎప్పటి వరకు మీరు కథలు కీర్తనలు చెప్తారో అప్పటి వరకు కూడా మీరు మా ఇంట్లోనే ఉండవచ్చు మరుసటి రోజు కొంతమంది కలిసి ఆ కథలు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను అన్నింటినీ కూడా చేశారు। ఆ తర్వాత రోజు నారాయణుడు కథ చెప్పడం ప్రారంభించారు మొదటి రోజు కొద్దిమంది జనం కథను వినడానికి వచ్చారు తరువాత రోజు ఇంకా జనం పెరిగిపోయారు ఆ తర్వాత రోజుకి ఇంకా జనం పెరిగిపోతూ వస్తున్నారు। విష్ణుమూర్తి చాలా సంతోషించారు జనాలలో ఎంత భక్తి ఉంది లక్ష్మీదేవి ఇదంతా కూడా చూస్తూనే ఉంది అక్కడ ఏం జరుగుతుందా అని లక్ష్మీదేవి ఒక ముసలి అబ్బ రూపంలో అదే నగరానికి వచ్చింది ఒక మహిళ ఇంటికి తాళాలు వేసుకుని కథ వినడానికి వెళుతూ ఉంది। లక్ష్మీదేవి ఆమె గుమ్మంలోనికి వెళ్ళి అడుగుతుంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని అడిగింది నేను కథ వినడానికి వెళ్ళాలి ఇప్పుడు సమయం అయిపోయింది అని చెప్పేసరికి లక్ష్మీదేవి అంటుంది కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమ్మా చాలా దాహంగా ఉంది అనేసరికి ఆమె ఒక లోటా నిండా నీటిని తీసుకుని వచ్చి ఆ ముసలి అవ్వకి ఇచ్చింది। లక్ష్మీదేవి ఆ నీటిని తాగి ఆ లోటాను ఆ మహిళకు ఇచ్చేసరికి ఆ లోటా బంగారంగా మారిపోయింది నేను ఇత్తడి లోటాని ఇచ్చాను కదా ఇదేంటి బంగారంలా మారిపోయింది వెంటనే ఆ మహిళ చేతులు జోడించి అడుగుతోంది మీకు దాహం తీరినట్లుగా ఉంది ఆకలి వేస్తుందేమో భోజనాన్ని చెయ్యండి అని అడిగింది తను ఆశతో ఉంది ఈమె మన ఇంట్లో భోజనం చేసిందంటే ఆ ప్లేటు కూడా బంగారంలాగా మారిపోతుందేమో అని అనుకుంటూ ఉంది। లక్ష్మీదేవి అంటోంది నువ్వు వెళ్ళమ్మా నీకు ప్రవచనానికి సమయం అయిపోతుంది కదా తర్వాత మహిళ ఆ ప్రవచనాలు వినడానికి వెళ్ళిపోయింది తను పక్కన కూర్చున్న వాళ్ళ అందరికీ కూడా జరిగిందంతా కూడా చెప్పింది ఆ మహిళలు అందరూ కూడా ఆ సత్సంగాన్ని మధ్యలోనే వదిలేసి అక్కడి నుండి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు। మరుసటి రోజు నుంచి సత్సంగానికి జనం రావడము తగ్గిపోయింది విష్ణుమూర్తి అడుగుతున్నారు జనాలు ఎందుకు తగ్గిపోయారు అని అప్పుడు ఎవరో చెప్తున్నారు స్వామి నగరంలోనికి ఎవరో చమత్కారవంతమైన ఒక ముసలి అవ్వ వచ్చిందట ఆమె ఎవరి ఇంట్లో అయితే పాలు తాగినా నీళ్లు తాగినా ఆ గ్లాసులు బంగారంలాగా మారిపోతున్నాయట ఆమె ఎవరి ఇంట్లో భోజనం చేస్తే ఆ ప్లేట్లు బంగారంలా మారిపోతున్నాయట ఆమె కోసం ఎదురు చూస్తూ జనాలు ప్రవచనాలకు రావడం లేదు అప్పుడు శ్రీ మహావిష్ణువుకి అర్థమైంది లక్ష్మీదేవి ఆ ఊరిలోనికి ప్రవేశించింది అని
ఆ మాటలు విని శ్రీ మహాలక్ష్మికి ఈ ముసలియవ్వ రూపంలోనే వచ్చింది అని శ్రీ మహావిష్ణువు అనుకున్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువుకి ఇల్లిచిన అతను కూడా మెల్లిగా వెళ్ళిపోయాడు. ఆ ముసలియవ్వ ఎక్కడుందో వెతుకుదామని అని ఆ సేటు ఆ ముసలియవ్వ దగ్గరకు వెళ్ళి చెప్తున్నాడు, ఈ ఊరిలో ఏదైతే సత్సంగం జరుగుతోందో దానిని నేనే నిర్వహిస్తున్నాను, మీరు నాలాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదు? అప్పుడు లక్ష్మీదేవి అంటోంది, నేను మీ ఇంటికి అందరికన్నా ముందే రావాలి, కానీ నువ్వు మీ ఇంట్లో ఆ కథలు చెప్పేవాడిని పెట్టుకున్నావు, ఆ కథలు చెప్పేవాడు వెళ్ళిపోయినట్లయితే నేను మీ ఇంటికి వస్తాను. ఇందులో ఏముందమ్మా, నేను ఇప్పుడే ఆ కథలు చెప్పేవాడిని ధర్మశాలలోనికి తీసుకుని వెళ్ళి ఉంచుతాను. ఇంతలో ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు కథలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీ మహావిష్ణువును చూడగానే ఆ వ్యక్తి అంటున్నాడు, ఈరోజే నీ మొత్తం సామాన్లన్నింటినీ కూడా సర్దుకో, ఎందుకంటే ఈరోజు నుంచి నువ్వు ధర్మశాలలో ఉండడానికి ఏర్పాట్లు చేశాను. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు, ఇంకా 2-3 రోజులు మాత్రమే కథ చెప్పడానికి సమయం ఉంది, ఈ 2-3 రోజులు నేను ఇక్కడే ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పేసరికి ఆ సేట్ అంటున్నాడు, వద్దు, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవాలి, నువ్వు ఉండడానికి నేను అక్కడ ఏర్పాట్లు చేశాను అని చెప్పాడు. మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళని మా ఇంట్లో ఉంచుకోవలసి ఉంది. ఇంతలో అక్కడికి లక్ష్మీదేవి వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, ప్రభు ఇప్పుడు మీకు అర్థమైందా అని అడిగింది. అప్పుడు విష్ణు అంటున్నారు, నీ మహిమ కనిపిస్తోంది, కానీ ఒక్క విషయం ఇక్కడ అర్థమైంది, ఎక్కడైతే సాధువులు ధార్మిక అనుష్ఠానములు చేస్తూ ఉంటారో, ఎవరైతే సరైన మార్గంలో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారో, ఎవరైతే సంతులు సత్సంగాలను నిర్వహిస్తూ ఉంటారో, అక్కడికి నువ్వు స్వయంగా నీకు నీవే అక్కడికి వస్తావు అని ఆ మాటలు చెప్పి నారాయణుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయారు. నారాయణుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామంలోని అందరి ఇళ్ళు నారాయణుడికి ఆశ్రయాన్ని ఇచ్చిన ఆ సేటు ఇల్లు కూడా ధన భాండాగారాలతో నింపి లక్ష్మీదేవి ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఊరిలోని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు, లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి అని. కానీ విష్ణుమూర్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఇచ్చిన వ్యక్తి కూడా మిగిలిన వారు అందరూ కూడా ఉండగా లక్ష్మీదేవి చెప్పింది, నేను కూడా వెళ్ళిపోతున్నాను అని. అందరూ అడుగుతున్నారు, అమ్మా అలా ఎందుకు, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్తుంది, నేను ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో నేను అక్కడే ఉంటాను, మీరందరూ కూడా నారాయణుడిని ఇక్కడ నుండి పంపించి వేశారు, నేను ఇక్కడ ఎలా ఉంటాను? ఆ మాటలు చెప్పి లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోయింది. మీరు లక్ష్మీదేవిని పొందాలి అని అనుకున్నప్పుడు విష్ణుమూర్తిని ఆరాధించండి, ఆయన భక్తిలో లీనులై ఉండండి, మీ దగ్గరకు లక్ష్మీదేవే స్వయంగా వస్తుంది. ఇంకా చెప్పింది, ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడే సరస్వతీదేవి కూడా ఉంటుంది అని చెప్పారు. సాధు అంటున్నాడు, సేటు నీకు నా మాటలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నావును, నువ్వు లక్ష్మిని పొందాలి అని అనుకున్నప్పుడు విష్ణువుని ఆరాధించు, ఆయన భక్తిలో నువ్వు లీనమయ్యుండు, నీ దగ్గరకు స్వయంగా లక్ష్మీదేవే వస్తుంది, నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. దానితో పాటు ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి నివాసం ఉంటారో వారితో పాటే సరస్వతీదేవి కూడా అక్కడ విరాజిల్లుతుంది. మీరు ఒక్క దేవతను పూజించడం వలన మీకు 3 దేవతల ఆశీర్వాదము అనేది మీకు లభిస్తుంది. ఆ మాటలను చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సేటు కూడా సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.